धार्मिक कार्मिक क्षेत्र राजन सिरसिल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज़ की स्वागत वार्तल गंभीरावपेट मंडल केन्द्र में जिला कलेक्टर अनुराग जयंती कस्तूरबा बालिकल पाठशाल प्राथमिक आरोग्य केन्द्र अंगनवाड़ी केन्द्र अकस्मात तनिखी चेशारु मौलिक वसतुलपै आरा तीशारु। జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు। కస్తూర్బా పాఠశాలలో వంటగదిని ముందుగా పరిశీలించారు। విద్యార్థిని విద్యార్థులకు మెను వివరాలు పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు। నూతన భవనాన్ని పరిశీలించి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు। ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి పలు రికార్డులను పరిశీలించారు। 15 నుంచి 18 సంవత్సరాల పైబడి ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు। అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు। ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమరిశెట్టి విజయలక్ష్మణ్, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వైద్యాధికారి వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। Thank you।
అన్రాక్ పండ్లు చూడడానికి రావడం జరిగింది. త్వరలోనే ఈ పండ్లు పూర్తి చేసుకొని పిల్లలకి అడిషనల్ ఫెసిలిటీస్ కల్పించాలని చర్చించడం జరిగింది. ఈ 18 ఏళ్ళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రివ్యూ అండ్ అలానే ఇతర హెల్త్ సబ్జెక్ట్ రివ్యూ కోసం పిహెచ్సికి రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, వ్యాక్సిన్ ఒక సెకండ్ డోస్ వేసుకోకపోతే వాళ్ళు వేసుకోవాలి అని ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అలానే మన హెల్త్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్ 15 నుంచి 18 ఏళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలానే డెలివరీలు కానీ ప్రైమరీ కేసులు కానీ హై రిస్క్ కేసెస్, టీబీ కేసెస్ వాటి గురించి కూడా చర్చించడం రివ్యూ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్ మానిటరింగ్తో తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఎటువంటి ఎపిడమిక్ రాకుండా మనం చేయగలుగుతామని నమ్మకాన్ని ఆశిస్తున్నాను. కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్కు లేదని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డిపోయిన గోపి అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపోయిన గోపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. వర్గాలుగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసు బందోబస్తు లేనిదే కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితులు లేరని, దీన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగిందని, దీన్ని కేటీఆర్ మార్చాడని పేర్కొన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపోయిన గోపితో పాటు కార్యదర్శి చందు, మండలా అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, సురువు వెంకట్, కార్తీక్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాష్, దళిత మోర్చా టౌన్ ప్రెసిడెంట్ ప్రవీణ్, పట్టణ కార్యదర్శి కొంపల్లి రాజేంద్ర, అధికార ప్రతినిధి కృష్ణ పాల్గొన్నారు. 17 జీవో గురించి వాళ్ళకేమవసరం, వాళ్ళేం మాట్లాడుతున్నారు? అరే 317 జీవో గురించి ప్రతిపక్షాలకు కాకపోతే ఎవరికి అవసరం భయ్? ఎవరికోసరం ప్రతిపక్షాలకు కాకపోతే? నువ్వేమన్నా ఉన్నావా రాజకీయాన్ని? ప్రతిపక్షాలకు అవసరం ఉండదా? తెలంగాణ రాబందుల సమితి వర్కింగ్ ప్రెసిడెంటు, అసలు సిరిసిల్ల కాడ ఏమేడుస్తుందో కనుక్కో నువ్వు. ఈడ దేశ ప్రధాని ఏ వర్గానికి న్యాయం చేసిండని అంటాడు? వర్గాలుగా విడగొట్టి ఓటు బ్యాంకు రాజకీయం చేసుడు భారతీయ జనతా పార్టీకి తెలియదు. మీ నాయనకు తెలుసు, వర్గాలుగా విడగొట్టి ఒక్కొక్క వర్గానికి వర్గాన్ని చొప్పున పైసలు ఇచ్చి వర్గాల వారిగా పథకాలు పెట్టి వాళ్ళందరినీ విడగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయం చేసుడు మీ నాయనకు తెలుస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీకి తెలియదు. భారతీయ జనతా పార్టీ దేశాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ. నిన్న కాక మొన్న వీళ్ళు ఏమంటారు, ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందండి. అసలు సిరిసిల్లకి కేటీఆర్ రావాలంటే పోలీసు బందోబస్తు లేని అత్తడావి, మనకు తెలియదు ఏమైనా ఉన్నదా? పోలీసు బందోబస్తు లేని రాలేని నువ్వు ఇలా బాగా మాట్లాడతాను? పోలీసులు లేని సిరిసిల్లకి వచ్చి చూడు ఒక్కసారి. ఇంకా బాగా పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడిండు. 2014 ఎలక్షన్లో మోడీ గారు చెప్పిండు, ఇండు మన భారతదేశంలో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి అని చెప్పి చెప్పిండు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి నీకు ఇళ్ల కోసం ఎన్ని డబ్బులు వచ్చినాయి, నువ్వు ఎక్కడెక్కడ కట్టినావు? ఒక 2017 సంవత్సరంలోనే 1,06,000 ఇళ్ల కోసం డబ్బులు వచ్చినాయి, నువ్వు కట్టింది 14,000 రాష్ట్రంలో. సిగ్గుండాలి కదా అటువంటి మాటలు మాట్లాడడానికి. నాకు నోటికి ఎంతంత మాట్లాడతాం, నాకు ఎదురు చెప్పేటోడు లేడు, నేను ఎట్లా చేసినాను అర్థది అని కేటీఆర్ అనుకోవడం చాలా పొరపాటు. ఇంకేమంటాడు, మా నాయన రైతుల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తాడు, రైతులంతా ప్రజల పక్షపాతం అని చెప్పి మాట్లాడతాడు. మీ నాయన రైతుల పక్షపాతం అయితే వరేస్తే ఊరని ఎందుకంటాడు చెప్పండి? వరేస్తే ఊరని ఎందుకంటాడు? వరేస్తే ఊరంటాడు, ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం కొంటలేదు అంటాడు. ఇగో కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొంటలేదయా అంటే, ఎండాకాలంలో మనం తీసుకున్న వరైతే ఏదైతే ఉందో దానికి కాను ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉండి రా రైస్ రాదు, బాయిల్డ్ రైస్ తీసుకోవాలన్నది ఇలా పంచాయతీ. మరి ఇదే పోయిన సంవత్సరం 2019 ఎండాకాలం ఏప్రిల్ మే నెలల్లో ఏవైతే వడ్లు తీసుకొని వా రైస్ మిల్లర్స్ దగ్గరికి లేవిగా రా రైస్ను తీసుకున్నట్టు మీ డిఎస్ఓ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చాడు మాకు. అంటే ఎండాకాలము మీకైతేనేమో సివిల్ సప్లైకి అయితేనేమో రా రైస్ వస్తాయి, ఎఫ్సీఐకి అయితేనేమో రా రైస్ రావు, ఎఫ్సీఐకి ఏమో నువ్వు బాయిల్ పెడతావు. సిగ్గుండాలి కదా ఇటువంటి మాటలు మాట్లాడడానికి. మీ డిఎస్ఓ గారు ఇచ్చింది, డిసిఎస్ఓ గారు
సివిల్ సప్లై ఆఫీసు. పోయినసారి ఎండాకాలంలో ఎన్ని వార్డులు కొన్నారు వాటికి కాను ఈ రైస్ మిల్లర్స్ అందరూ మీకు లేవి ఏం పెట్టిర్రు అంటే రా రైస్ వాళ్ళు రా రైస్ పెట్టిరు, బాయిల్ వాళ్ళు బాయిల్ పెట్టిరు అన్నారు. నీకు ఎండాకాలం వడ్లకు ఇప్పుడు రేపు పొద్దున రాబోయే ఏప్రిల్ నెలలో వచ్చే రాబోయే వడ్లకు నీకు రా రైస్ వచ్చినప్పుడు ఎఫ్సిఐ ఎంత అంటే అంత రా రైస్ కొంటా అన్నప్పుడు నీకు వచ్చినని ఒప్పేంది ఇచ్చడానికి? ఎఫ్సిఐకి వచ్చేసరికేమో బాయిల్డ్ ఇస్తా అంటావు అక్కర్రాని, సివిల్ సప్లైకి వస్తేమో రా రైస్ కొంటా అంటావా? దీన్ని నువ్వు సమాధానం చెప్పాలి. రాష్ట్రం మొత్తంలో రీసైక్లింగ్ విధానం నడుస్తుంది, దీంట్లో భాగస్వామి కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి మా గౌరవ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు చెప్పారు, దానికి ఇది నిదర్శనం. ఇది విషయం. ఇక ఈయన స్థాయిని పెంచుకోవడానికి పెద్ద పెద్ద మాటలు, ప్రధానమంత్రి మీద మాటలు. ఇంటికి ఒక టాయిలెట్ ఇస్తా అన్నారు, ఏమైందని అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం టాయిలెట్ స్కీమ్నే కదా నీదని చెప్పుకొని ఇంటికో టాయిలెట్ కట్టిపిస్తే నీ అనుచరులందరూ అవినీతి చెప్పి వాటిని అవినీతి కంపు లేపింది. గంభీరావుపేటలో టాయిలెట్ల కంపు అవినీతి కంపు ఎడికెళ్ళొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పైసలే కదా టాయిలెట్లయ్యి, నీకేమైనా సపరేట్ పైసలు పెట్టినావా నువ్వు అని అడుగుతున్నాను. ఆయన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ఎలక్షన్లో ఆ ఎలక్షన్లో ఇన్ని వాదాలు చేసిర్రు, ఏం చేయలేదు, జూటా పార్టీ అని చెప్పి మాట్లాడుతాడు. 2018 ఎలక్షన్లల్లో నిరుద్యోగ భృతిస్తా అని చెప్పి గద్దెనెక్కిన మీ అయ్యా నువ్వు. మరి ఆయనకు మతి భ్రమించిందా నీకు మతి భ్రమించిందా మాకు తెలియదు, కానీ ఎక్కడుంది నిరుద్యోగ భృతి అని అడుగుతున్న మీ అలా. 17,000 కోట్ల రూపాయల నిరుద్యోగ భృతి పెండింగ్ ఉంటుంది ఇప్పటివరకు, అప్ టు డేట్ చూసుకుంటే. దానికి సమాధానం చెప్పాలి కదా. నీ నియోజకవర్గాన్ని ఫస్ట్ దిద్దుకోను వీడ, నీ నియోజకవర్గాన్ని చూసుకో నువ్వేం జరుగుతుంది అని చెప్పి పెద్ద 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 మాటలు మాట్లాడు. దొంగ దీక్షలు చేస్తుర్రట, అధికారంలో ఉంటుంది పార్టీ, పోలీసు బందోబస్తు పెట్టుకొని వచ్చి నువ్వు ఇక్కడ దీక్ష చేస్తావు. నీ అధికారంలో ఉన్న పార్టీ ప్రజల కోసం పనిచేయదా? దానికి సమాధానం చెప్పవా? ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పార్లమెంటులో, ఆయన కితాబు ఇచ్చిండు, ఈయన కితాబు ఇచ్చిండు, ఆయనకు మతి పోయిందా ఈయనకు మతి. ఎల్లారెడ్డిపేట మండలం 10 రాగట్లపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం 10 రాగట్లపల్లి గ్రామాల మధ్య ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని 108 వాహనంలో అత్యవసర చికిత్స కోసం తరలించారు. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకొకరు తాకింది సిరిసిల్ల పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు వంగరి నర్సయ్య నేడు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. పద్మశాలి సమాజానికి ఆయన ఎనలేని సేవ చేసినట్లు పలువురు కొనియాడారు. పద్మశాలియుల పంచాయతీల పరిష్కారానికి అతను ఓ కేర్ ఆఫ్ అడ్రస్. పద్మశాలి సామాజిక వర్గానికి అతను ఓ పదునైన ఆయుధం. 104 ఏళ్ల ప్రాయంలో నేల కురిగిన ఓ పద్మ శిఖరం. అతనే వంగరి నర్సయ్య. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘానికి 13 ఏళ్ల పాటు అధ్యక్షునిగా ఉంటూ నిన్న మొన్నటి తరానికి చిరపరిచితులైన వంగరి నర్సయ్య శతాధిక వయసులో ఈరోజు కన్నుమూశారు. కళ్ళు మూసినా తెరచిన పద్మ బాంధవుల కోసం పరితపిస్తూ పంచాయతీల పరిష్కారకర్తగా పేరొందిన వంగరి నర్సయ్య శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ఉద్యమ నేతగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన పద్మశాలి సంక్షేమ ట్రస్టుకు అధ్యక్షులుగా ఉంటూ నేతన్నల కోసం పరితపించిన నాయకునిగా సిరిసిల్ల పద్మశాలియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వంగరి నర్సయ్య ఇక లేరు. అతని భార్య నర్సవ్వ ఇప్పటికే కీర్తి శేషులు కాగా అతనికి 3 కుమారులు 4 కుమార్తెలున్నారు. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న వంగరి నర్సయ్య యువ ప్రాయంలోనే ముంబైలో 11 ఏళ్ల పాటు ఉండి అక్కడ పద్మశాలియులను సంఘటితం చేసి కామటిపురాలో సంఘ స్థాపనకు నడుం బిగించారు. చేతి మగ్గం గుంటలో
నేతన్నల బతుకు భారాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన బంగారు నరసయ్య అదే కోవలో పద్మశాలీల కోసం ఆఖరి శ్వాస వరకు నిరంతరాయంగా శ్రమించారు. కులంలోనే బలం, బలంతోనే కులం అని బలంగా నమ్మిన వంగరి నరసయ్య పద్మశాలీయుల గొంతుకగా నిలవాలని అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో సైతం నిలబడి పోరాటం చేశారు. అంతకు మించి పద్మశాలి వర్గంలో ఏ పంచాయతీ అయినా పరిష్కారం చూపించే చుక్కాని వంగరి అని పేరు పొందాడు. అందుకే పంచాయతీ పరిష్కారకర్తగా నిలిచారు. అటు ఎంత జటిలమైనదైనా తనదైన రీతిలో పరిష్కారం చూపడంలో దిట్టగా వంగరి నరసయ్య పేరు తెచ్చుకున్నారు. వేల పంచాయతీలు అలా అవలీలగా పరిష్కరించిన వ్యక్తిగా పేరొందారు. ముఖ్యంగా దంపతులకు సంబంధించిన పంచాయతీలు అతని చేతిలో ఎన్నో పరిష్కారమయ్యాయి. సిరిసిల్ల పద్మశాలి సంఘానికి 1999 నుంచి 2012 వరకు అధ్యక్షునిగా కొనసాగారు. పద్మశాలి కళ్యాణ భవనం ఏర్పాటులో భాగస్వామయ్యారు. వెలసి పద్మశాలీయుల చరిత్రలో వంగరి నరసయ్య తనదైన సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, ఇతర కార్యవర్గం అనుబంధ సంఘాల నేతలు వంగరి నరసయ్య మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొని టీపీసీసీ ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పిలుపు ఇచ్చారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జెటోని అధ్యక్షత వహించారు. ఇందులో జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదును కార్యకర్తలు స్పీడప్ చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, కొత్త రవి, కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, అల్లం దేవేందర్, మండల కమిటీ నాయకులు, బూత్ ఎన్రోలర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం వంట కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు సమస్యలు పరిష్కరించాలంటూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని వనరుల కేంద్రం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పలు రోజులుగా సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత 3 రోజులుగా వనరుల కేంద్రం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చి జిల్లా మండల అధికారులకు తమ సమస్యలు తెలియజేస్తూ సమ్మె చేస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించే డబ్బులు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల మెనూ ప్రకారం ఇచ్చే ఆహారానికి తమ జీతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ జీతాలు పెంచి ఆదుకోవాలన్నారు. ఈ నిరసనలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల మండల అధ్యక్షురాలు సంతోషి, నర్సవ్వ, భూలక్ష్మి, చంద్రవ్వ, మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. సరుకులు కానీ ఎగ్స్ కానీ గవర్నమెంట్ లెక్కనే మాకు వాళ్ళ లెక్క మాకు ఇవ్వాలి, వాళ్ళ లెక్క మాకు కూడా గుర్తింపు అన్నది ఉండాలి. అందరూ బెదిరింపులు ఇవి జరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని తీసేట్టాము ఇది అది అని చెప్తుండ్రు. ఎవరు తీసేయద్దని మీరు చెప్పాలి, ఎందుకంటే మాకు కూడా ఈ సామాన్లు తేనికి ఇబ్బంది అవుతుంది, సరిపోతలేదు. ఇట్లా పిల్లల మీదకి వెళ్ళిస్తే సరిపోతలేదు. అంగన్వాడీ లెక్క మాకు జీతాలు ఇవ్వాలి, అంగన్వాడీ లెక్కనే మాకు అన్ని సరుకులు పంపించాలి, వంట పాత్రలు కానీ ఎగ్స్ కానీ పప్పులు కానీ. మేము కొనుకొచ్చి పెట్టాలంటే పెట్టలేము, మాతోటి కాదు ఇంతగానం.
మాకు 1000 రూపాయల జీతం సరిపోదు అంగన్వాడి లేక మాకు కూడా జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మమ్మల్ని కూడా గుర్తించాలి గవర్నమెంట్ గుర్తించి మాకు కూడా గవర్నమెంట్ చేయాలని కోరుతున్నాం సిర్సిల్ల జిల్లా లోపల అందరూ మొత్తం ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాకపోతే ఏంది అంటే మేము 20 ఏళ్ల కొలు చేస్తున్నాము 21 సంవత్సరం అయ్యింది కావచ్చు మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్నాము మేము మాకు అప్పుడు ఏముండేదంటే ఒక రూపాయి చారని ఇచ్చారు పిల్లలకి ఇప్పుడు మాకు ఏమిస్తారంటే ఒక పిల్లకి 4 రూపాయలు ఇస్తున్నారు 4 రూపాయలు 40 పైసలు ఇస్తున్నారు ఆ 40 పైసల తోని 4 రూపాయలు 40 పైసల తోని ఒక పిల్లగానికి ఊర చేసి పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతదో మీరు కూడా మనం అర్థం చేసుకోవాలి సార్ ఇప్పటి నుంచి ఆ 20 అన్న నుంచి చేసుకుంటూ వస్తున్నా నేను ఇదేమో అగేమో చూసుకుంటూ వస్తున్నా రాంగ 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 ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ సారు వైఎస్ రాజరెడ్డి సారు ఒక 1000 రూపాయల వేతనం చేసిండు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడుకము ఒక్క రూపాయి వేతనం అనేది మాకు ఇప్పటి వరకు లేదు కాకపోతే ఏందో ఇగేందో ఆగేందో అని మేము చేస్తున్నాము చేసి చేసి గుడుకం మాకు రిస్క్ పుట్టింది ప్రతి ఒక్కలకు రిస్క్ పుట్టింది రిస్క్ పుట్టి కరోనా అన్న కానీ మా కరోనా అప్పుడు గుడుకం ఆ 1000 రూపాయల వేతనం గుడుకం వేయలేదు సార్ 1000 రూపాయల వేతనం గుడుకం వేయలేదు మేము అన్ని రోజులు మేము అట్టిగానే ఉన్నాము ఇప్పుడు గుడుకము ఏమో ఇక కరోనా అయిపోయింది కదా ఏతరో ఏమో అని సపరేక ఊకున్నాము మధ్యలో కొన్ని రోజులు చేసినాము చేసిన తర్వాత ఏమైంది అని అంటే సీతమ్మ అని సాగు మాట్లాడుట్లా 4 రోజులు మళ్ళీ వంట చేసినాము వంట చేసిన తర్వాత ఇప్పుడు వరకు గుడుక మాకు ఏది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే టోలు లేరు మా ముందర కచ్చేటోళ్ళు లేరు సరే రాకుండా రాకపోయారని మళ్ళీ మేము గుడుకము డివోకి ఇట్లా లేటర్ ఇచ్చి ధర్నా చేసడం స్టార్ట్ అయింది మాకు ఇప్పటి వరకు గుడుకము ఏ స్పందన లేదు ఇప్పుడు కరోనా అంటున్నారు కరోనా అయినా ఒకరికొకరమైనా ఇబ్బంది పడుకుంటా వచ్చి జిల్లాలో వేసినాము మళ్ళీ మండలాల్లో ఎత్తున్నాము ఇప్పటి వరకు గుడుకం మేము చేయబట్టి 3 రోజులు అవుతుంది 3 రోజులకల్ ఒక్కరు గుడుకం మాకు స్పందన ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు వంటలు అంటే గుర్తింపు లేదా తల్లిదండ్రులు కానీ పిల్లలు పొద్దున వస్తారు పొద్దున వచ్చి మధ్యాహ్నం భోజనం అంటే ఇంటింత తింటారు కూరలు పెడతాము మాకు ఏదన్నా ముత్తంత పలసగా అయితే ఈసారి వస్తాడు ఆ సార్ అత్తడు ఏందమ్మా ఇక్కడా అమ్మా విలేసారా అమ్మా అని బెదిరిస్తాడు ఒక్కొక్క కాయ కూడా ఎట్లుంది సార్ ఒక్క టమాటా కొనాలంటే 100 రూపాయల కిలో ఉంది మొన్నటి దాకా 100 రూపాయలు పెడితే ఏమత్తది మాకు అత్తది ఎంత ఒక్క పిల్లకు 4 రూపాయలు 40 పైసలు 6 రూపాయలు గుడితే మళ్ళా గుడ్డు వారానికి 3 సార్లు వారానికి 3 సార్లు గుడ్డు పెడితే మా పరిస్థితి ఏంది సార్ మాకు అత్తది ఎంత మేము ఎన్ని పైసలు కలుపుతున్నాం మేము ఏడుకలు తెస్తాం మమ్మల్ని ఇంత గుర్తింపు అన్నది లేకుండా చేస్తుర్రు మా గుర్తింపు వచ్చేంత వరకు మధ్యాహ్నం పోయిన వంట మేమే చేస్తాము మమ్మల్ని కాదని ఓలం పెట్టిన మేము ఎంతవరకు అయినా సాధిస్తాం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఉంటే పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు వెల్లడిస్తున్నాడు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఓ గర్భిణి ప్రసవ సమయంలో కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కాన్పు చేస్తుండగా బాలింతకు కడుపులోనే శిశువు చనిపోయి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. తనకు లభించిన ఆధారాల ప్రకారం శిశువు నెలలు నిండకుండా పుట్టిందని బరువు కూడా తక్కువగా ఉందని ఆసుపత్రి డాక్టర్లు సాధారణ కాన్పు మొదటి ప్రసవానికి ప్రయత్నించారని తెలిపారు. ప్రసవానికి నొప్పులు రాకుండా ఆపరేషన్ చేయాలని అన్నారు. అనుకోకుండా 200 మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ తెలిపారు. ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయంగా సూపరింటెండెంట్ పేర్కొన్నారు. విచారణ తర్వాత తమ వైపు ఏమైనా తప్పు జరిగినట్లయితే డాక్టర్ పైన సిబ్బంది పైన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు వెల్లడించారు. పర్మిట్ అవసరం చేస్తాను.
ఈరోజు దురదృష్టవశాత్తు ఒక బాలింతకి సాధారణ కాన్పు జరిగే స్థలంలో ఒక వేవి చనిపోయి పుట్టడం జరిగింది. దానికి సంబంధించి తల్లికి సంబంధించిన బంధువులు బంధువర్గం వాళ్ళు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది ఈ చనిపోవడం అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే నేను ఎంక్వైరీ ఇంకా పూర్తిగా చేయలేదు, కానీ ప్రస్తుతం నాకు లభించిన ఆధారాల ప్రకారం పాప నెలలు నిండకుండా పుట్టింది. అదేవిధంగా బరువు కూడా 2 కిలోల లోపలే ఉంది. దానికోసం ఆసుపత్రి వాళ్ళు నార్మల్ ట్రై చేశారు. ఫస్ట్ కాన్పు కాబట్టి 18 నుంచి 20 గంటల దాకా టైం తీసుకుంటుంది మొదటి కాన్పులో లేబర్ పెయిన్స్. లేబర్ పెయిన్స్ రాకుండా సిజేరియన్ చేయడానికి లేదు. సో వాళ్ళు నార్మలే ట్రై చేశారు. అనుకోకుండా ఒకరికి 200 మందిలో ఒకరికి ఈ రకంగా జరగచ్చు. ఫ్రెస్ లేబర్ జరిగి IUD జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2 అవర్స్ 1 అవర్ ముందు కూడా ఫీటల్ హార్ట్ అనేది వాళ్ళు మానిటర్ చేశారు. సిబ్బంది బాగానే ఉందని చెప్తున్నారు. బట్ ఇట్లా జరగడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఇది ఒక యాక్సిడెంట్ లాగా నేను అనుకుంటున్నాను. కానీ బట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదన్నా మా వైపు నుంచి తప్పు ఉంటే పక్క ఆ సిబ్బంది మీద డాక్టర్ల మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటానని చెప్తున్నాను. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో తడి చెత్త పొడి చెత్త సేకరించేందుకు 2 టాటా AC వాహనాలను ఈరోజు గ్రామ సర్పంచ్ కటికం శ్రీధర్ ప్రారంభించారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త కోసం 2 టాటా AC కొనుగోలు చేయగా వాటిని గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ ఈరోజు ప్రారంభించారు. పాలకవర్గంతో కలిసి గ్రామ పురోహితులు రాచర్ల రాజాపంతులు పూజా కార్యక్రమం నిర్వహించగా గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ మాట్లాడుతూ గ్రామంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా పరిశుభ్రత తడి పొడి చెత్త సేకరణ 550,000 రెండింటిని 11 లక్షలతో కొనుగోలు చేశామని తెలిపారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సమయానికి చెత్తను రోడ్డుపై వేయకుండా చెత్త బండికి ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాపగారి రాధా శ్రీనివాస్ గౌడ్, కోటయ్య గారి స్వప్న, సంతోష్ రెడ్డి, దండవేణి విజయ, కోఆప్షన్ సభ్యులు ఆనందం, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నూతన శకట వాహన సకల జన ప్రయోజన గ్రామ పంచాయతీ ఎవరు డ్రైవర్లు మేజర్ గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకై కొత్తగా 2 టాటా AC తీసుకోవడం జరిగింది. గ్రామం రోజు రోజుకు విస్తరిస్తున్నటువంటి సందర్భంలో జనాభాని దృష్టిలో పెట్టుకుని కొంతవరకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులను వాస్తవానికి మా పాలకవర్గం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ 2 ఒకదానికి 575,000 హెచ్చించి 11 లక్షలతో 2 టాటా AC ఇవాళ మేజర్ గ్రామ పంచాయతీలో తీసుకోవడం నిజం కూడా చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ పేరున కోరుకుంటున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి గంభీరావుపేటలో
జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి చిన్న వీధిలో కూడా ట్రాక్టర్ వెళ్ళలేని చిన్న చిన్న వీధిలోకి చెత్త వెళ్ళడం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా చెత్త సేకరణ కోసం ప్రతి చిన్న వీధిలో కూడా వెళ్ళడానికి 575,000 వ్యయంతో రెండు ఒక్కొక్క దానికి 575,000 ఖర్చు చేసి రెండు వాహనాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా పరిశుభ్రత కోసమే మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నటువంటి ఏకైక గ్రామ పంచాయతీ గంభీరావుపేట గ్రామ పంచాయతీ. మరి రాబోయే రోజుల్లో పరిశుభ్రంగా ఉంచడానికి ఈ వాహనాలను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత కార్మికులు రూపొందించిన చేనేత చీరలను మరియు ట్రాన్స్జెండర్లు తయారు చేసిన జూట్ బ్యాగులను అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ అంగన్వాడీలకు చేనేత చీరలు, జూట్ బ్యాగులను అందజేశారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత కార్మికులు రూపొందించిన చేనేత చీరలను అలాగే ట్రాన్స్జెండర్లు తయారు చేసిన జూట్ బ్యాగులను అందించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ అంగన్వాడీలకు చేనేత చీరలు, జూట్ బ్యాగులను అందజేశారు. పోతాయి అన్నా రామన్నా ఉయ్యాలో చక్కని సింధూరుడై తారక రామన్నా ఉయ్యాలో చీకటి బాపినడే అన్నా రామన్నా ఉయ్యాలో వెలుగు నింపినడే తారక రామన్నా ఉయ్యాలో ఉద్యమాన ధీరుడై. గంభీరావుపేట మండల డిగ్రీ విద్యార్థులు ఈరోజు పోర్తుగల్ వ్యవసాయ సహకార సంఘాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. సహకార సంఘ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.